హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో ఒక సెలూన్ సర్వీస్ సంబంధించి కొంచెం పాటు పెడుతున్నాను ఇంకా మిగతా అంతా కూడా ఫ్యామిలీ బ్లాగ్ అయితే ఉంటుంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఫ్యామిలీ బ్లాగ్ షేర్ చేయండి షేర్ చేయండి అని చెప్పేసి సో ఎండింగ్లో అయితే మీరు తమిళులు చూసారు కదా తమిళకి సంబంధించిన టాపిక్ అయితే ఎండింగ్లో ఉంటుంది సో అయితే నేను ఫేసులకి వెళ్తున్నానండి స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం అందుకని చెప్పేసి రెడీ అయిపోయాను సో అయితే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను ఇది ఎస్ఎస్ కలెక్షన్స్ సెవెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట గేరా కూడా ఫుల్గా వచ్చేసింది అండ్ ఆల్టరేషన్ కూడా చేయించలేదు మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నాకు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ నా కూపన్ కూడా ఇస్తున్నాను హారిక చందో అని చెప్పేసి ఈ కూపన్ కూడా కనుక మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ పేజ్ని అప్రోచ్ అయినట్లయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను సో మొత్తానికి నా డ్రెస్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఫేసిల్కి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి సో ఇంకా నేనైతే ఫేసిల్కి స్టార్ట్ అయిపోయాను అండి ఇదిగోండి రీచ్ అయిపోయాను కూడా ఇది మనకి మంచి బఫే ఉంటుంది కదా ఆ బిల్డింగ్లో ఉంటుంది మీకు నేను అడ్రస్ అంతా కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి రాగానే ఇది మనకి ఇక్కడ సైన్ బోర్డ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి చూసి వెళ్ళిపోవడమే ఏంటి నా గెటప్ ఇలా ఉంది అనుకోకండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఉంది ఇప్పుడేంటి ఇలా తయారైపోయింది అనుకుంటున్నారా మనం వెళ్ళేది స్కిన్ ట్రీట్మెంట్కి కాబట్టి ఫేస్ పైన ఏం లేకుండా చూసుకుంటాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ ఉంటే వాటి కోసం రెడీ అయిపోయి ఉన్నాను అప్పుడు అలాగే ఇంట్రడక్షన్ అయితే మాట్లాడేశాను అనమాట ఈ ఫేసియల్ డర్మా సెలూన్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంది అలాగే కొండాపూర్లో ఉందండి నేనైతే కొండాపూర్ బ్రాంచ్కి వచ్చాను చాలాసార్లు నేను విజిట్ చేస్తూనే ఉంటాను ఇక్కడికి మీకు తెలుసు అంటే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను నా సెషన్స్ ఇక్కడ తీసుకుంటున్నాను లేజర్ ట్రీట్మెంట్కి సంబంధించిన సెషన్స్ ఇది ఫిఫ్త్ సెషన్ అనుకుంటా సో ప్రతిసారి ఏంటి అంటే కొంచెం మెల్లిగా స్టార్ట్ అవుతామండి నేను మార్నింగ్ వీడియో షూట్ చేసుకొని అది అప్లోడ్ చేసి నిదానంగా టూ థర్టీకి త్రీకి అట్లా స్టార్ట్ అవుతాను అప్పుడు వెళ్తే ఏంటి అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు మంచి మంచి ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్నీ ఇస్తున్నారు కదా చాలామంది కస్టమర్స్ వచ్చేసి ఉంటున్నారు వెయిట్ చేయాల్సి వస్తుంది సో అందుకని ఈసారి ఏం చేశానంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపే వెళ్ళిపోయానండి ఇంకా అప్పుడు వెళ్తే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది అని గెస్ట్ చేసి వెళ్ళాను అనుకున్నట్టుగానే కరెక్ట్గా నేను వెళ్ళిన టైంకి అయితే కస్టమర్స్ అసలు లేరండి రాగానే నాకు లేజర్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు నేను హ్యాండ్స్కి లెగ్స్కి అలాగే ఫేస్కి కూడా నేను లేజర్ ట్రీట్మెంట్ అయితే ఉన్నాను యాక్చువల్గా ఈసారి డెమో ప్లానింగ్ కూడా చేయించుకుందాం అనుకున్నాను బట్ సెలూన్ సర్వీసెస్ ఆప్షన్ ఉండేసరికి టైం ఎక్కువ అవుతుందిలే అని చెప్పేసి చేయించుకోలేదు డెమో ప్లానింగ్ కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఫస్ట్ అయితే నాకు హ్యాండ్స్కి లేజర్ చేస్తున్నారు ఇక్కడ లేజర్ చేసేటప్పుడు కూడా మనకి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటారు అలాగే చాలా హైజనిక్గా ఉంటుంది సెలూన్ అంతా కూడా మన ఛానల్ హారికా చందు వ్లాగ్స్ చూసి ఎవరైతే ఫేసిల్ సెలూన్కి వెళ్తారో వాళ్ళకి కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు లేదంటే కాల్ చేసినప్పుడు మన ఛానల్ చూసి కాల్ చేసామని చెప్పండి ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీకు అప్లై అవుతాయి అనమాట అవి ఏంటి అంటే చాలామందికి ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళలో కూడా అందరికీ కూడా మానిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్స్ హెడ్ మసాజ్ హెయిర్ స్పైల్ అన్ని సర్వీసెస్ చేసుకోవాలని ఉంటుంది బట్ జాబ్ పర్పస్లో మనకి ఇలా సెలూన్కి వెళ్ళడం కుదరదు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా కుదరదు ఎందుకంటే ఇవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనల్ని ఒకరు తీసుకెళ్ళాలి తీసుకురావాలి ఇలా ఇవన్నీంటి వల్ల చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు వీళ్ళందరి కోసం ఏంటి అంటే ఫేసిల్ వాళ్ళు హోమ్ సర్వీసెస్ స్టార్ట్ చేశారండి మీరు చక్కగా ఇంట్లో ఉండే అంటే వన్ డే బిఫోర్ మనం బుక్ చేసుకోవాలి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళు మనకి ఇంటికి మానిక్యూర్ మేనిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్స్ హెడ్ మసాజ్ హెయిర్ స్పా ఇలా చాలా సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళు ఇంటికి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఈ క్లినిక్ వాళ్ళు మనకి మెంబర్షిప్ కార్డ్స్ కూడా ఇస్తున్నారండి అవి కూడా ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్షిప్ కార్డ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మనకి సెలూన్ సర్వీసెస్ రిలేటెడ్ ఉన్నాయి అలాగే కాస్మటాలజీ రిలేటెడ్ కూడా ఉన్నాయి ప్లస్ ఇండివిజువల్గా ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి ప్యాకేజ్ లాగా అలా కూడా ఉన్నాయన్నమాట ఈ మెంబర్షిప్ కార్డ్స్ తీసుకుంటే యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం సెలూన్ మెంబర్షిప్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి మనం చేపించుకునే సెలూన్ సర్వీసెస్ ఏవి చేయించుకున్నా కూడా ప్రతి దానిపైన మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తారు అలాగే కాస్మెటాలజీ మెంబర్షిప్ కార్డ్ మనం తీసుకున్నాం అనుకోండి మనం ఏ కాస్మెటాలజీ సర్వీస్ చేయించుకున్నా కూడా దానిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తారనమాట అలాగే బ్యూటీ సర్వీసెస్ మనం ఏవి తీసుకున్నా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందండి సో ఇవైతే ఉన్నాయి అండ్ దాంతోపాటు హెయిర్ రిలేటెడ్ కూడా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేనైతే ఇంకా హెయిర్ ట్రీట్మెంట్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు ప్రజెంట్ అయితే ఓన్లీ హ్యాండ్స్కి లెగ్స్కి లేజర్ ప్లస్ సెలూన్ సర్వీసెస్ చేయించుకున్నాను అలాగే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి మీరు చక్కగా వెళ్ళి ఫ్రీగా చూపించుకోవచ్చు అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకవేళ మనం తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి దానిపైన మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుంటే పీఆర్పి సెషన్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు కూడా సో ప్రజెంట్ అయితే నేను హెయిర్ సర్వీసెస్ ఏమీ తీసుకోలేదు చూద్దాం ప్రజెంట్ అయితే నాకు పెద్దగా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సో ఇక్కడ వచ్చేసి నాకు సెలూన్ సర్వీసెస్ కూడా చాలా బాగా అనిపించాయండి లాస్ట్ టైం వచ్చినప్పుడు చేయించుకుందాం అంటే కుదరలేదు నేను ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను ఇక్కడ సెలూన్ సర్వీసెస్ అనేది చాలా బాగా చేశారు మంచిగా అనిపించింది హెయిర్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి మనకి హెయిర్ స్పా హెడ్ మసాజ్ అలాంటివి చేస్తారు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు హెడ్ మసాజ్ చేయించుకున్నాను ఈసారి వచ్చేసి హెయిర్ డై వేయించుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా మా తమ్ముడు మ్యారేజ్ ఉందని చెప్పాను కదా మీకు నేను దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఎలాగో మ్యారేజ్కి టూ డేస్ ముందు వెళ్ళాను కాబట్టి సెలూన్ సర్వీసెస్ అయితే తీసుకున్నానండి మేము రీసెంట్గానే తెనాలి వెళ్ళాం కదా విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి తెనాలికి అయితే వెళ్ళాము వన్ డే ట్రిప్పే బట్ ఎండలు మాత్రం అసలు మామూలు ఎండ కాదండి నాకైతే ఎక్కడికో డెజర్ట్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నిజంగా ఏంటి ఎండకే మా విజయవాడలో దీని బాబులు ఎండలు చూసాం అక్కడ టార్ రోడ్ లో నడుస్తుంటే ఎలా ఉంటుంది తెలుసా ఎలా ఉంటుంది టార్ డెజర్ట్ లో నడిచినట్టు ఉంటుంది ఆ ఎండ తలనొప్పి ఎలా వస్తుందో తెలుసా తోరగాడు సుక్కితో నెత్తి మీద కొట్టినట్టు ఉంటుంది ఈ డైలాగ్ విన్నప్పుడు నిజంగా నేను అనుకున్నాను ఇంత దారుణంగా ఎండలు ఉంటాయా అని అక్కడికి వెళ్ళాక నిజంగా అలాగే ఉందండి దెబ్బకి ట్యాన్ అయిపోయాను నేను అందుకే ఇంకా మానిక్యూర్ పెడిక్యూర్ ఇవన్నీ కూడా చేయించుకున్నాను సర్వీస్ బాగా చేశారు ఇన్స్టెంట్ గ్లో వచ్చేసింది సో నా శారీ మ్యాచింగ్కి పర్ఫెక్ట్గా నెయిల్ పాలిష్ కూడా పట్టించేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ డై వేయిస్తున్నాను అండి ఇంతవరకు ఎప్పుడు నేను హెయిర్కి హెయిర్ డై వేయించుకోలేదు వీళ్ళ దగ్గర పర్మనెంట్ హెయిర్ డై కూడా ఉంది బట్ ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఈసారి అయితే హెయిర్ డై వేయించుకున్నాను బ్లాక్ కలర్ అనమాట సో ఓవరాల్గా మంచిగా చేశారు సర్వీస్ అంతా కూడా కాకపోతే హెయిర్ డై అట్లా చేయించుకుంటే మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుందండి అప్లై చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి నెక్స్ట్ హెయిర్ వాష్కి అంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మేము లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళాం కదా త్రీ థర్టీ ఫోర్ అట్లా అయిపోయింది మా సర్వీసెస్ అన్నీ అయిపోయేసరికి హెయిర్ కూడా లైట్గా ట్రిమ్ చేయించానండి యాక్చువల్గా మాకు తిరుపతి మొక్కు ఉంది హెయిర్ ఎప్పుడైనా ఇట్లా కట్ చేయించినప్పుడు ఏం చేస్తున్నానంటే అదంతా కలెక్ట్ చేసి పెడుతున్నాను తిరుపతికి వెళ్ళినప్పుడు మనం హెయిర్ ఇచ్చేస్తాం కదా సో అప్పుడు మనం ఇలా కట్ చేయించుకున్న హెయిర్ కూడా ఇచ్చేసేయచ్చు అనమాట సో అందుకని స్ప్లిట్ హెయిర్స్ అట్లాంటివన్నీ కూడా కొంచెం కట్ చేయించాను మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా అయితే చేయించాను నా తిరుపతి మొక్క అయితే అలాగే ఉందండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు హెయిర్ ఇచ్చేస్తానని మొక్కాను సో అప్పుడు వెళ్ళడానికి కుదరలేదు అందుకని చెప్పేసి మనకి ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉంది కదా వన్ ల్యాక్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఐదు కత్తెర్లు అట్లా ఇస్తారు కదా అట్లా ఇచ్చేసి వచ్చానన్నమాట మళ్ళీ మొక్కు ఎక్స్టెండ్ చేశాను అంటే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యాక అప్పుడు ఇస్తానని చెప్పాను ఇప్పుడు టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు ఇంకా ఖచ్చితంగా ఈసారి అయితే హెయిర్ మొత్తం ఇవ్వాల్సిందే హెయిర్ రిలేటెడ్ ఒక మంచి రీల్ అయితే షూట్ చేసామన్నమాట ఇక్కడ ఇప్పుడు హెయిర్ సర్వీసెస్ చేయించుకుంటున్నప్పుడు అట్లా సో ఇది ప్లస్ గుండు చేయించుకున్నప్పుడు అది రెండు కలిపి ఒక మంచి కామెడీ రీల్ అయితే వచ్చేస్తుంది అది షూట్ చేయడానికి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం తీసుకున్నాము ఇలా అప్పుడప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఇట్లా హెయిర్ సర్వీసెస్ చేసుకున్నప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ అన్నీ కలెక్ట్ చేసి పెడుతున్నాను తర్వాత అన్నీ ఎడిట్ చేసి ఒక మంచి రీల్ అయితే మీకు ప్రజెంట్ చేస్తానండి సో నాకు హెయిర్ హెయిర్ డై వేశారు అండ్ హెయిర్ వాష్ చేశారు హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేశారు ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఎంత బాగా చేశారో పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా ఉంది బట్ నేనైతే ఇప్పుడు చేయించుకోలేదు సర్వీసెస్ అన్నీ కూడా సూపర్గా చేశారండి ఈ సర్వీసెస్ అన్నీ మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను కదా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు సో ఇంకా నేను వెడ్డింగ్కి అయితే రెడీ అవుతున్నాను అండి ఇదిగోండి ఈ శారీ కట్టుకుందామని చెప్పేసి దీనికి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అయితే పెట్టించేసుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ కూడా రీసెంట్గానే డిజైన్ చేయించానండి పర్ణిక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర ఈ సమ్మర్లో ఏంటి అంటే మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ వేసుకున్నాం అనుకోండి ఫంక్షన్స్ పెళ్ళి లేనది దీనికైనా కూడా బ్లౌజెస్ అంతా పాడైపోతుంటాయి మనం ఎంత అండరామ్ ప్యాడ్స్ అవన్నీ పెట్టుకున్నా కూడా ఎంతైనా కూడా కొంచెం పాడవుతాయి సో ఈ కంప్యూటర్ వర్క్ అనుకోండి హ్యాపీగా మనం వాషింగ్ మిషన్లో వేసి కూడా వీటిని వాష్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేశాను ఈ శారీకి వేరే మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది బట్ అది వేసుకోలేదనమాట ఈ వర్క్ నేను తక్కువ బడ్జెట్లో పరిణిక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర చేయించానని చెప్పాను కదా అండి వాళ్ళ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి సో మొత్తానికి అయితే ఇలా ఉంది పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిపోయిందండి బ్లౌజ్ డిజైన్ కూడా నేను ఎలా చెప్తే అలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి పంపించారు అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది సో ఇంకా జ్యువెలరీ వచ్చేసి ఇది పార్వతి ఇమిటేషన్స్ అని చెప్పేసి చాలా రోజుల కింద తీసుకున్నాను నేను వాళ్ళ దగ్గర ఇదిగోండి దశావతారం సెట్ అనమాట దీనికి గ్రీన్ బీడ్స్ అవన్నీ వచ్చాయి కదా శారీకి మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ జ్యువెలరీ అయితే తీశాను ఇంకా దానిపైన ఇయరింగ్స్ వేరే వచ్చాయి బట్ ఇవి గోల్డ్ ఇయరింగ్స్ అనమాట ఇవి పేరప్ చేశాను బాగానే ఉన్నాయి దీంట్లో కూడా గ్రీన్ బీడ్స్ అవన్నీ ఉన్నాయి కదా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే ఇది పట్టేసుకున్నాను అండ్ ఇంకా బ్యాంగిల్స్ అయితే ప్రతిసారి ఎప్పుడు కూడా నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవే వేసుకుంటున్నాను కదా ఈసారి ఇంకెందుకులే అని చెప్పేసి నార్మల్గా ఒక బ్రేస్లెట్ పెట్టుకున్నాను ఒక చిన్న రింగ్ అండ్ వాచ్ అండ్ శారీ పిన్స్ ఇవన్నీ కూడా మ్యాచింగ్ తీశాను బట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత శారీ పిన్స్ పెట్టుకోలేదు రింగ్ పెట్టుకోలేదు లేట్ అయిపోయింది యాక్చువల్గా మాకు ఆ రోజు మొత్తానికైతే ఇంకా రెడీ అయిపోయాను రెడీ అవగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఫొటోస్ దిగాలండి యూట్యూబ్ కోసం ఒక వీడియో తీసుకుంటాను అలాగే ఇన్స్టాగ్రామ్ కోసం ఒక రీల్ అండ్ ఫొటోస్ దిగుతాను బట్ ఈసారి ఏంటి అంటే లేట్ అయిపోయింది హడావిడి అయిపోయింది కదా నేను యూట్యూబ్ కోసం వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కోసమే తీశాను అదే మీతో షేర్ చేస్తున్నాను ఫైనల్ లుక్ ఇలా ఉందని చెప్పేసి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట బ్లౌజ్ వర్క్ అయితే నాకు చాలా నచ్చిందండి ఫినిషింగ్ అంతా కూడా మంచిగా నాకు నచ్చినట్టుగా చేశారు సో మొత్తానికి అయితే ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము మా ఇన్లాస్ని చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇన్లాస్ ఫ్యామిలీ అంతా అనమాట అత్తయ్య బావ అక్క అన్నయ్య వదిన చందు నేను అందరం అనమాట ఇది మా ఫ్యామిలీ పిక్ ఎక్కువగా నేను వ్లాగ్ అయితే ఇక్కడ షూట్ చేయలేదు పెళ్ళికి వెళ్ళినందుకైతే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా మంది సబ్స్క్రైబర్స్ కలిసారు వీళ్ళందరూ రిలేటివ్స్ అవుతారు బట్ నాకు నాకెవరు తెలియదు నేను ఫస్ట్ టైం అనమాట ఇటు సైడ్ ఫంక్షన్కి వెళ్ళడము అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది వెళ్లకుండా ఉండుంటే వీళ్ళందరినీ మిస్ అయ్యేదాన్ని కదా అనిపించింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడము సో ఇంకా వెడ్డింగ్కి వెళ్ళి అందరినీ మీట్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసాను ఇది అనమాట ఈ రోజుకైతే వ్లాగ్ అండ్ డ్రెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా కూపన్ కోడ్ చెంద యూజ్ చేస్తే మీకు ఆఫర్ కూడా వస్తుంది చెక్అవుట్ చేసేయండి అలాగే బ్లౌజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను అలాగే ఫేసిల్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ వన్ ఓ క్లాక్కి మనం కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్